మరీ దౌర్భాగ్యంగా ఉండేది. ఎండలో నిలబడలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ రోజు తెల్లవారే 4:30 కోడి కుయ్యకు ముందే మన వాలంటీర్ వెళ్లి తలుపు కొట్టి అమ్మా ఇదిగో జగన్ బాబు నీకు పెన్షన్ ఇచ్చాడు అని చెప్పి చెప్తుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సార్ ఈ జనాలకి అని చెప్పి నేను అడుగుతున్నాను సార్. నేను అందరినీ ఒక్కటి అడుగుతున్నాను, కరోనా కష్ట సమయం మనందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మనందరికీ కూడా తెలుసు. కనీసం మనిషి చనిపోతే మన కుటుంబ సభ్యుడు చనిపోయినా పక్కకు వెళ్లి మనం పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం, లాక్డౌన్ వల్ల ఎవరికీ డబ్బులు లేవు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఏ పథకం ఆపకుండా కరోనా సమయంలో కూడా అమ్మఒడి కానివ్వండి, మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాల ద్వారా మన అకౌంట్లో డబ్బులు వేయడం వల్లే ఇవాళ గౌరవంగా మనందరం కూడా ఇళ్లలో ఉండగలిగామనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తుండేవారు? ఇదే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేస్తుండేవారు? మా డ్వాక్రాక జిల్లాలో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం కరోనాతో మనందరం కూడా కష్టపడుతున్నాం తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఈ కరోనా సమయంలో కొత్త పథకం తెస్తున్నాం తమ్ముళ్ళు, కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి ఉన్న పథకాలన్నీ కూడా మాఫీ చేసేస్తాడు ఆయన. కొత్త పథకం తెస్తాడు కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు సార్. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను సార్, ఆటో సోదరులకి మీరు చేసింది ఒక్క ఉదాహరణ నేను చెప్తాను సార్. మన ప్రతిసారి కూడా 2019 ఆటో సోదరులకి అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో మనం వాహనం ఎత్తు వేశాం సార్. కానీ కరోనా సమయంలో మాత్రం నేను అడిగాను సార్ చాలా మందిని, మనం 3 నెలలు ముందుగానే వేశాము, మీరు ఎవరైనా అడిగారంటే మేమెవరూ అడగలేదండి, మా బాధను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, మామూలుగా అయితే ఎవరైనా వాయిదా వేస్తారు, మా బాధను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం 3 నెలలు ముందుగానే వాహనం మీద డబ్బులు మా అకౌంట్లో వేశారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అంతకన్నా మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరుంటారు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఇవాళ మా నియోజకవర్గంలో నేను ఎందాలు చెప్పినట్టు సుమారుగా 2 లక్షల పైసలకు మందికి శాశ్వత నివాసం అనేటువంటిది కల్పించడం జరిగింది సార్. అయితే మా నియోజకవర్గంలో ఇప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలు ఒక 3-4 ఉన్నాయి సార్. ప్రధానంగా మరి ఏదైతే పంచగ్రామాల భూ సమస్య, దాని మీద మరి ఇప్పటికే కోర్టులో ఉంది సార్. అన్ని రకాలుగా కూడా మీరు కూడా కమిటీ వేసి చర్యలు చేపట్టారు, దాన్ని కొంచెం తొందరగా పూర్తయ్యేటువంటి విధంగా మీరు బాధ్యత మీరు సూచన ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా సార్, ముఖ్యంగా ఇక్కడ తాడి తరలింపు సార్, దాని మీద కూడా మీకు ఇప్పటికే మీ దృష్టిలో ఉంది సార్, అది కూడా తొందరలోనే మీరు ఈ వేదిక మీద నుంచే వాళ్ళకు ఒక హామీ ఇస్తారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం సార్. అంతేకాకుండా సార్, మరి ఏదైతే ముఖ్యంగా పిట్టవానపాలెం ప్రాంతం సార్, ఆ ప్రాంతం అంతా కూడా ఎన్టీపీసీ కాలుష్యం వల్ల పూర్తిగా ఎన్టీపీసీ కాలుష్యంలో మునిగిపోయింది సార్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా మీరు కృషి చేయాలని అడుగుతున్నాను సార్. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి కార్యక్రమం సార్, ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి కార్యక్రమాన్ని మరి భూదేవి ట్యాంక్ని రిజర్వాయర్గా పెడుతూ మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇదే సభవరం హెడ్ క్వార్టర్స్లోనే శంకుస్థాపన చేయడం జరిగింది సార్. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచైతే ప్రారంభించారు అక్కడి నుంచే మొదలుపెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. అంతేకాకుండా సభవరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అనౌన్స్ చేశారు సార్. అయితే కొన్ని భూ కారణాలు, భూ వివాదాల వల్ల అది మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది సార్. మళ్ళీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మరి మీరు ఇక్కడ తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, అన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ పరంగా ఇస్తాను సార్. మరొకసారి ఇంత చక్కని అవకాశం ఇవాళ మా పెందుర్తి నియోజకవర్గానికి ఇచ్చి ఇంతమందికి శాశ్వత నివాసం కల్పించినందుకు హృదయపూర్వకమైన పాదాంబా తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్.